हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु फुल स्क्रीन। భర్తలను మోసం చేస్తూ ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే భార్యల కథలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి। కట్టుకున్నవాడు ఏ పొజిషన్ లో ఉన్నా భార్యను మాత్రం బరితెగించడం ఆపడం లేదు। క్షణిక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు। ఇలాంటి వాళ్ళు కొక్కలలుగా తయారవుతున్నారు। తాజాగా అటువంటి ఘటన నల్లగొండ జిల్లా కోదాడలో చోటు చేసుకుంది। దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే కోదాడ పట్టణానికి చెందిన అత్కూరి కొండకు హుజూర్ నగరం మండలం బూరుగడ్డకు చెందిన సంధ్యతో 2016 లో వివాహం జరిగింది। అప్పటి నుంచి వారు అత్తమామలతో కోదాడలోని శ్రీమన్నారాయణ కాలనీలో ఉంటున్నారు। ఉద్యోగరీత్యా కొండ వరంగల్లో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు। వారంలో 3-4 రోజులు వరంగల్కు వెళ్తూ వస్తూ ఉంటాడు। ఇక బూరుగడ్డ గ్రామానికి చెందిన కుక్కుడుపు వెంకటేశ్వర్లు గౌడ్ ఏఆర్ కానిస్టేబుల్ గా సూర్యపేటలో పనిచేస్తున్నాడు। సంధ్యకు వెంకటేశ్వర్లకు పాత పరిచయాలు ఉండడంతో అదికాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది। అయితే ఇటీవల భార్య ప్రవర్తనపై భర్త కొండకు అనుమానం వచ్చింది। దీంతో ఉద్యోగానికి వెళ్తున్నా అని చెప్పి తల్లిదండ్రులను సైతం ఫంక్షన్ అని చెప్పి వేరే ఊరు పంపించాడు। ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి పక్కనే కాపు కాశాడు। అర్ధరాత్రి సమయంలో తన భార్య వెంకటేశ్వర్లు కలిసి ఉండగా తలుపులకు బయట గడియ పెట్టి పోలీసులకు చుట్టుపక్కల ఇంటి వారికి సమాచారం అందించాడు। సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేశారు। భర్త కొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు। 6 నెలల క్రితం భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొండ పెద్ద మనసుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు। అయినా సరే భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు కానిస్టేబుల్ కొండ। ఓ పోలీస్ భార్య మరో పోలీస్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడం కోదాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది।